జగన్మోహన్ రెడ్డి మతి స్థితం లేదేమో అనుకుంటున్నాం. ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆ విధంగా దారుణంగా అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి ఆయన మనిషా కాదనేది కూడా నాకు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు అయ్యి పది మంది ఏదన్నా మాట్లాడితే దాన్ని తిరిగి తిట్టి తిట్టే పరిస్థితుల్లో ఆయన ఉండాలి. కానీ ఆయనే అలాంటి మాటలు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఆయన చదువుకున్నాడు కానీ సంస్కారం లేదనిపిస్తుంది ఈరోజు. కానీ ఏది ఏమైనా మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాంటి మాటలు మాట్లాడితే మా ప్రజలు కూడా ఊరుకోరని కూడా మేము హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రజలు అందరూ కూడా మర్చిపోతున్నారని ఆయన ఈరోజు జనం లేకొచ్చి రైత భరోసా యాత్రని చేయడానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన పని ఏదో ఆయన చూసుకొని వెళ్ళాలి. కానీ ఈ రకంగా సీఎం గారిని మాట్లాడడం అది కరెక్ట్ కాదని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా హెచ్చరిస్తున్నాం. ఏది ఏమైనా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పిన మాట వాస్తవం. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత మా నాయకుడు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఈరోజు మేము నిలబెట్టుకున్నామని ఎక్కడైనా ఎక్కడ పోయినా ధైర్యంగా మేము దమ్ముల మీద చేయేసుకొని కూడా గుండెల మీద చేయేసుకొని కూడా మేము చెప్పగలం. అనవసరంగా మీరు ఏదైనా ఉంటే రాద్ధాంతం చేయాలంటే ఏదన్నా ఉంటే నీ పులివిందలకి వెళ్ళి నీ రాద్ధాంతం చేసుకోగాని మా జిల్లాకు వచ్చి చిచ్చులు పెట్టొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. చివరికి గుడిని గుడిలో లింగాన్ని కూడా సైతం మింగేసే ఈ చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే దాని మీద ప్రతిజ్ఞ చేయమని చెప్పి పిల్లలను పిల్లల చేత ప్రతిజ్ఞ చేయిస్తూ ఉన్నాడు. దానికి ప్రతిజ్ఞ చేయండి అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం ప్రజల చేత తాను ప్రమాణం చేయండి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఆగి ప్రమాణం చేయండి అని చెప్తా ఉన్నాడు. నిజంగా ఈ ప్రమాణం అన్నది నిజంగా జరగాలి అని అంటే నవ నిర్మాణ దీక్షలు ఆయన చెప్పింది ఏదైనా నిజంగా జరగాలనంటే చేయాల్సింది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పడితే ఎక్కడ కనపడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది జరగాలి. చివరికి గుడిని గుడిలో లింగాన్ని కూడా సైతం మింగేసే ఈ చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే దాని మీద ప్రతిజ్ఞ చేయమని చెప్పి పిల్లలను పిల్లల చేత ప్రతిజ్ఞ చేయిస్తూ ఉన్నాడు. దానికి ప్రతిజ్ఞ చేయండి అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం ప్రజల చేత తాను ప్రమాణం చేయండి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఆగి ప్రమాణం చేయండి అని చెప్తా ఉన్నాడు. నిజంగా ఈ ప్రమాణం అన్నది నిజంగా జరగాలి అని అంటే నవ నిర్మాణ దీక్షలు ఆయన చెప్పింది ఏదైనా నిజంగా జరగాలనంటే చేయాల్సింది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పడితే ఎక్కడ కనపడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది జరగాలి.